తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటుడు మ్యాచో మ్యాన్ రానా దగుబాటి బాహుబలిలో తన నటునతో జాతీయ స్థాయిలో మెప్పించిన రానా చేసిన ప్రతి చిత్రము వైవిధ్య భరితమైనదే గాజీ నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు ఈయన చేసిన చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది ఇలా సక్సెస్ఫుల్ గా తన సినీ ప్రయాణాన్ని సాగిస్తూ టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ తన స్టామినా చూపిస్తున్నారు రానా ఇలాంటి స్టార్ హీరో నటించిన మరో వైవిధ్య భరితమైన సినిమా విరాటపర్వం వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభైలో ఉత్తర తెలంగాణలో జరిగిన నక్సెల్స్ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్నగా రానా నటించగా అతని విప్లవ రచనలకు ఆకర్షితురాలై అతన్ని వెతుక్కుంటూ అడవి బాట పట్టిన వెన్నెలగా సాయి పల్లవి నటించింది ఇప్పటికే విడుదలైన విరాట పర్వం ఫస్ట్ లుక్ టీజర్ కోలో కోలో పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది అయితే కరోనా పాండమిక్ కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం గురించి చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి నేరుగా విరాట పర్వ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందని థియేటర్స్ లో రిలీజ్ కాదని చాలా పుకార్లు హల్చల్ చేశాయి అయితే ఈ పుకార్లను నమ్మొద్దని విరాట పర్వ మూవీ థియేటర్స్ లో తప్పక రిలీజ్ అవుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు ఈ మూవీని జులై ఒకటిన విడుదల చేస్తున్నామంటూ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు ఈ క్రమంలో అభిమానుల నుండి వ్యతిరేకత మొదలైంది యాభై ఐదు రోజుల ముందు రిలీజ్ డేట్ ని ప్రకటించడం ఏంటి ఈ మధ్య రిలీజ్ లో పెద్ద కదా కదా లేవు జూన్ లో విడుదల చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు మొదలయ్యాయి ఈ కామెంట్ నేపథ్యంలో మేకర్స్ రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి జులై ఒకటిన విడుదల చేస్తామంటూ ప్రకటించిన ఈ మూవీ రిలీజ్ ని మేకర్స్ జూన్ రెండవ వారానికి మార్చినట్టుగా తెలుస్తుంది జూన్ పదిహేడున ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట ఈ వార్త నిజంగా రానా సాయి పల్లవి అభిమానులకు నిజంగా తెలుగు తమిళ మలయాళ భాషలో ఏక కాలంలో రిలీజ్ అవుతున్న ఈ విరాట పర్వ మూవీ సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ చిత్రంలో మరో ముఖ్య విషయం ఏంటంటే భరతక్క పాత్రలో ప్రేమని నటిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటి నందితా దాస్ కనిపించబోతుంది ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర జరీనా వాహిబ్ ఈశ్వరిరావు సాయిచంద్ నివేదాపేత్ రాజు నటించారు డి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకురి నిర్మించిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి మరి ఈ సారైన పర్వ మూవీ రిలీజ్ డేట్ జూన్ పదిహేడున కన్ఫర్మ్ చేస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మిమ్మల్ని అలరించిందని అనుకుంటున్నాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్